మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, ద్వాదశి తిథి, అశ్వని నక్షత్రం, సోమవారం. మనల్ని బాధించే ఏ అంశమైనా దూరమయ్యేందుకు ఈరోజు మనమంతా ఓం మృత్యుంజయాయ నమః అని జపించాలి. ఈ నామస్మరణ చేయడం వల్ల మృత్యుంజయుడి అనుగ్రహం కలుగుతుంది. అయితే మృత్యుంజయ తత్వంలో స్త్రీత్వాన్ని శీతలామాతగా మనం వ్యవహరిస్తాం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. రేపు ఉదయాన్నే గోధుమ పిండితో చేసిన రెండు ప్రమిదల్లో దీపాలని వెలిగించి సూర్యుడికి హారతినిచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. సూర్యుడి ముగ్గును వేసి ఎర్రని మందార పుష్పాలతో అలంకరించాలి. సుదర్శనాష్టకాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ పఠించాలి. గోమాతలకు ఏవైనా పదార్థాలని ఆహారం అందించాలి. ఇలా ఆచరించడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. ఇది సంతోషించదగిన విషయమే అయినప్పటికీ ఎవరేం చెప్పినా నమ్మేస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలో భాగంగా చాలామంది ఉదయాన్నే పరగడుపున మొలకలను తింటున్నారు. ఇది అస్సలు తగదని గ్రహించాలి. మరీ ముఖ్యంగా సోరియాసిస్ లాంటి సమస్యలు గలవారు పరగడుపునే మొలకల్ని తినడం అస్సలు తగదు. అంటే మొలకలు అనారోగ్యకరమని చెప్పడం ఉద్దేశం కాదని మనవి. మొలకలు మంచివే అయినప్పటికీ పరగడుపునే తినడం అస్సలు మంచిది కాదు. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతున్న వారు ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని 7 ప్రదక్షిణలు చేసి పూజించాలి. వారికి వీలు కానట్టయితే కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయంలో నెయ్యితో 2 దీపాలను వెలిగించి పూజించినా సత్ఫలితాలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడొకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడొకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాన్ని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406827662.